టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడలేమి ఫామ్ తో సతమతమవుతున్నా అతని క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గడం లేదు. సెంచరీ బాది మూడేళ్లైనా తాజా ఐపీఎల్ 2022 సీజన్ లో దారుణంగా విఫలమవుతున్నా కూడా తన బ్రాండ్ వాల్యూకు వచ్చిన నష్టమేం లేదు. మైదానంలో పరుగుల వరద పారించకపోయినా విరాట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా క్రీడల్లో అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 100 అథ్లెట్ల జాబితాలో విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. క్రికెట్ లో భారత్ నుంచి ఈ జాబితాలో విరాట్ కోహ్లీ ఒక్కడికే ఈ అవకాశం దక్కింది. ఈ జాబితాలో బాస్కెట్ బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ అగ్రస్థానంలో నిలవగా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ రెండో స్థానంలో నిలిచారు. ఇంటర్నేషనల్ బాక్సర్ కెనేలో అల్వారేజ్ ఐదో స్థానంలో నిలవగా టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ 8వ స్థానం దక్కించుకున్నారు. గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్ 10వ స్థానంలో నిలవగా విరాట్ కోహ్లీ 61వ స్థానంలో ఉన్నారు. కాగా ఐపీఎల్ లో ఈ సీజన్ లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 19.6 సగటుతో 216 పరుగులు మాత్రమే చేశారు. ఐపీఎల్ లో గత 10 ఏళ్లలో తొలిసారిగా విరాట్ కోహ్లీ సగటు 20కు దిగువకు చేరింది. ఇప్పటి వరకు 2009 సీజన్ లో 27.6 సగటుతో చేసిన 359 పరుగులే కోహ్లీకి అత్యల్పం. కానీ ఈసారి కనీసం 300 పరుగులు కూడా చేయలేని స్థితిలో విరాట్ కనిపిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ పై హాఫ్ సెంచరీ బాదిన ఆ ఇన్నింగ్స్ గొప్పగా ఏమనిపించలేదు. 53 బంతుల్లో 58 పరుగులతో జట్టుకు భారమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఈ హాఫ్ సెంచరీతో విరాట్ ఫామ్ లోకొచ్చాడని అంతా భావించారు. కానీ వారి నమ్మకాన్ని విరాట్ వమ్ము చేశాడు. సో ఇలా దారుణంగా విఫలమవుతున్న తన బ్రాండ్ వాల్యూ విషయంలో మాత్రం కోహ్లీ టాప్ లోనే ఉంటున్నాడు.